నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. నేను ఇక బాగా ఆలోచించి కొంచెం పంచాయతీ అయ్యి అది అయ్యి సరే రిషికేష్ పోయి పెళ్లి చేసుకున్నా కదా. నేనే నేనే ప్రపోజ్ తన లైఫ్ తన ఏదో బతుకుతుంటే విడిపోయిండు కదా. నేనే లవ్ చేసిన నేనే పెళ్లి చేసుకున్నా అదే డివర్స్ అని నేను ఎప్పుడు కూడా ఫస్ట్ టాపిక్ తీసుకురాలి. ఎన్ని కోట్లాటలు అయినా ఏమైనా కలిసే ఉందాం కలిసే ఉందా తనే ఫస్ట్ ప్రపోజల్ పెట్టింది డివర్స్. తర్వాత ఇక నాకు కూడా అడిగితే తనకి ఇష్టం లేనప్పుడు నేను ఇష్టం లేకుండా ఎట్లా కలిసి ఉంటా తీసుకుందాము నేను అన్నా. కంప్లీట్ మ్యూచువల్ గా జరిగింది డివర్స్ వద్దు ఒకరు కావాలని లేకుండా ప్రాపర్ గా ఎట్లా జరగాలి అట్లా జరిగింది వారి అంగీకారంతో. ప్రాఫిట్స్ లోనే ఉంది తన ఇంటర్వ్యూస్ లో దాంట్లో లేకుంటే నాకు శాలరీ అని డబ్బులు లేకుండా అని చెప్తుంది. బట్ అంత కష్టం ఉంటే నాకే వచ్చాయండి కదా నేను చూసుకుంటుంటే. సో మంచినే ఉంది స్టేబుల్ అయిపోయింది అది ఒక దగ్గర నిలబెట్టినాం దాన్ని. కానీ 10% 25% ఇట్లా ఇస్తా నీకు అది ప్రపోజల్ కూడా ఉండే అవసరం లేదు. ఇంకా లైఫ్ టైం మనం ఏదో విధంగా టచ్ లో ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు 10% ఇచ్చిన అవసరం లేదు మొత్తం నువ్వే తీసుకో అని ఫ్రెష్ గా స్టార్ట్ చేసుకుంటా. 50 lakhs తన ఇవ్వలేదే మీరు ఇచ్చుకోలేదు కాకపోతే సేమ్ అది బేబీ లాగా. ఇప్పుడు మా ఇద్దరికి పుట్టిన పిల్లడో పిల్లనో ఉంటే నువ్వు చూసుకుంటావా నువ్వు చూసుకుంటావా ఒకరే చూసుకుందాం అని డిసైడ్ అయినాక తనే నేనే చూసుకుంటా అన్నాక తనకి ఇచ్చేసి వచ్చిన నేను తనే చూసుకుంటుంది. నాకు దాంతో సంబంధం లేదు. నేను మళ్ళీ వీడియో కూడా చేయలేదు తర్వాత ఒకటి నాకు ఇంకా వారి ఫార్మ్స్ తో సంబంధం లేదు. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఏదైనా నాకు నన్ను అయితే ఇక అడగకండి నాకు దానికి సంబంధం లేదు అని ఒక వీడియో కూడా చేసి ప్లాట్స్ ఫస్ట్ రాసావు కదా జీప్ నాకు ఇచ్చిండ్రు దానికి ఈఎంఐ ఉంది ప్లాట్స్ కి ఈఎంఐ ఉంది అదే లోన్ తీసుకున్నా ఈఎంఐ రెండు నేను కట్టుకోవాలి లేదు. ఎట్లుండే అంటే ప్లాట్ ఆ జీపా రెండుకి 20 లక్షలు డౌన్ పేమెంట్ 20 లక్షల ప్లాట్ ఫార్మ్స్ వచ్చినాయి దీనికి వార్ది ఫార్మ్స్ ఇన్కమ్ తో 20 లక్షలు డౌన్ పేమెంట్. సో వీనికి జీపే చూజ్ చేసుకున్నాడు జీప్ ఇప్పుడు వీనికి జీప్ ఒక్కటి వచ్చేసింది కాబట్టి జీప్ కి ఈఎంఐ కట్టుకోవాలి మళ్ళీ 50,000 అట్లా కాకపోతే అది ఉంది ఇక అఫెక్షన్ ఉంది అదంతా స్థాపించి కొనుక్కున్నాం ఇష్టంగా మస్తు ఇష్టం. నేను వారిని ఫామ్ తీసుకుంది నేను జీప్ తీసుకున్నాను అనుకోండి కాకపోతే నేను మళ్ళీ ఏదో ఒకటి పని చేసుకోవాలి కదా ఒకరి మీద డిపెండ్ కాలేను కదా అని నాకు అన్ని తెలిసి ఇన్సైడ్స్ అట్లా లూప్ హోల్స్ అన్ని జీరో చేసి దాన్ని మంచి చేసుకున్నాం కదా నాకు ఎట్లా హిట్ చేయాలి ఏం చేయాలి అన్ని తెలుసు. యాక్చువల్ గా వెబ్సైట్ ఓపెన్ చేసినాం అంటే యుఆర్వి స్పోర్ట్స్ అని ఈ డైవర్స్ టైం పడుతుంది కదా డైవర్స్ అయ్యేంత వరకు మళ్ళీ ఆర్గానిక్ అవసరం లేదు ఒక స్పోర్ట్స్ స్టార్ట్ చేద్దాం అని కూడా అనుకున్నాం. మేము ఇద్దరం కలిసి అంటే డైవర్స్ అప్లై చేసిన తర్వాత అది అప్లికేషన్ కి డైవర్స్ రావడానికి కొంచెం టైం ఉంటది. అది 1 మంత్ పట్టొచ్చు 6 మంత్స్ పట్టొచ్చు 1 ఇయర్ పట్టొచ్చు మనకు గ్యారంటీ ఉంటది ఎప్పుడు వస్తుంది అనేది ఆ హియరింగ్స్ మ్యూచువల్ అయినా కూడా. అయితే ఆ టైంలో అయితే ఇది ఎన్ని రోజులు పడుతుంది తెలియదు. డైవర్స్ అయినంత వరకు వేరే స్టార్ట్ చేసు సేమ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి లేదు. అమ్మాయి మానేయడానికి రీజన్ ఏంటి ఇందు దివ్య అదే ఉంటే రీజన్స్ కానీ అవి చెప్పొద్దు అని అనుకున్నాం. అంటే తను చెప్పొద్దు అన్నది తను కంఫర్టబుల్ లేదు తీసేసారా లేకపోతే ఆమె వెళ్ళిపోయింది తనే క్విట్ చేసింది తనే క్విట్ చేసి పెట్టుకుందే నేను క్విట్ చేసిన అని ఫర్ మై ఓన్ గుడ్ అని పెట్టుకుంది. ఓన్ గుడ్ ఏందో అర్థం కాలే నాకు ఓన్ గుడ్ అని పెట్టుకోవడం హర్ట్ అయినా నేను తనేమో ఏం మాట్లాడకు అన్నది. ఐఎమ్ క్విట్టింగ్ వంశీ ఫార్మ్స్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ మై ఓన్ గుడ్ అని పెట్టుకుంది. ఐఎమ్ క్విట్టింగ్ వంశీ ఫార్మ్స్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ చాలు కదా. నేను కూడా రాయచ్చు నా మంచి కోసమే వదిలేస్తున్నా అంటే నా మంచి కోసమే నేను తీసేసిన వీడు కూడా పెట్టొచ్చు కదా ఫర్ మై ఓన్ గుడ్ నాకు సేల్స్ వస్తలేవు కాబట్టి తీసేసిన ఏదన్నా అనొచ్చు. ఇప్పుడు మ్యూచువల్ గా మనం ఇంకా ఈ రోజు నుంచి మనం కలిసి వీడియోస్ చేయరాదు అనుకున్నప్పుడు అంతే రెస్పెక్ట్ తోని నువ్వు స్టేటస్ లు పెట్టుకోరాదు నువ్వు పోస్టులు పెట్టుకోరాదు. వంశీ పెట్టిండు ఒక్క పోస్ట్ అన్న ఒక్కసారి అని చెప్పిండు నువ్వు అంత సింపుల్ గా విడిపోవాలి కానీ ఏదో నాగ్ గా క్లెవర్ గా చేస్తున్నాము నేను రోజు ఒక స్టేటస్ పెడతా నేను ఇట్లాంటి పోస్టులు పెడతా అంటే తప్పు స్టోరీస్ కూడా పెడుతున్నా స్టోరీస్ పెడతా అంటే కర్మ విల్ టేక్ కేర్ అంటే ఏం టేక్ కేర్ అందుకేనే డ్యూయల్ ఫేస్డ్ పీపుల్ అంటే ఎవరు రెండు మొహాలున్న అనుకుంటున్నది ఇవన్నీ పెడుతుంటే ఏమనిపిస్తుంది అంటే ఏదో జరిగింది అనుకోవాలనే పెడుతున్నారు కానీ నేను పెట్టలేక కాదు కదా. నేను రోజు పెడితే వాళ్ళు చాలా హర్ట్ అవుతారు చాలా సెన్సేషన్ అంటే ఇప్పుడు అంటే అది పెద్ద టాలెంట్ ఏం కదా వేరే వాళ్ళు తీసుకొని కాపీ కొట్టి పోస్టులు మనమైతే మనమే మాట్లాడతాం కదా ఇక మనం మాట్లాడితే వాళ్ళు అకౌంట్ ఎందుకుంది నాకు అనిపిస్తుంది. మాట్లాడినా నేను జనరల్ గా మాట్లాడినా మనం కూడా అనొచ్చు డైరెక్ట్ గా చేయడం అనేది హార్ట్ ఏం కాదు అది పెద్ద హార్ట్ ఏం కాదు
మనము సాధించింది అంటే ఇట్లా చేయొచ్చు ఇండైరెక్ట్ గా, మరి అంత లేదు అది, మాట్లాడద్దు అనుకున్నప్పుడు మాట్లాడద్దు. ఇక్కడ విడిపోయేటప్పుడు ఏమైందంటే బ్రాండ్ గా వద్దు అనుకున్నప్పుడు నువ్వేం చెప్పకు నేను ఒక దగ్గర మంచిదే అనిపించింది, సోలోగా చేసుకోవాలనిపించింది. తర్వాత సోలో కన్నా ఇట్లా మళ్ళీ ఒకరితో చేయడమే బెటర్ అనిపించింది. సో నేను నా స్ట్రాటజీస్ నాకు ఉంటాయి కదా, నేను పనే చేస్తున్నా కదా, ఇదేమి నిజంగా నేను ఏదన్నా ఇల్లీగల్ బిజినెస్ చేస్తుంటే మీరు క్వశ్చన్ చేయాలి, నువ్వు ఒక అమ్మాయిని తీసేసినావు ఇప్పుడు ఇంకొక అమ్మాయి ఎట్లా చేస్తావు నువ్వు అని అడగాలి. నేను ఒక మంచి ఆర్గానిక్ బిజినెస్ చేస్తున్నా, అంటే ఒక గుడి లాంటిదే మా ఫామ్. సో దీంట్లో బూత్ లేదు, దీంట్లో ఏమీ లేదు, కావాలంటే మీరు వచ్చి చూసుకోవచ్చు, నాతోనే ట్రావెల్ చేయొచ్చు. సో అంత కంఫర్టబుల్ ఉంటుంది నాతో, వాళ్లకు వాళ్ళతో, నాకు ఒక్కరితో కాదు మొత్తం 25 మంది ఎంప్లాయీస్ కి మంచినే ఉంటాను నాతో. స్టాఫ్ ని కూలీలు అంటారు, అంటే కూలీలు అదే నాటకాలు ఎక్కువైనా మాట్లాడేటోళ్ళే కూలీలు అంటారు, లేబర్ అంటారు. లేబర్ లా చూడడం కాదు మనది, ఎట్లా అంటే మంత్లీ సాలరీ ఉంటది. 30 డేస్ కి ఫిక్స్ చేస్తే ఏమైతుందంటే సార్ నేను వారం ఊరికి పోతాను సార్ అని, సార్ కట్ చేయకండి సార్ లీవ్స్ అది ఇది అని వాళ్ళు 30 డేస్ సాలరీ తీసుకుంటారు. నేనేం చేసిన అంటే 30 డేస్ కి ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసి డైలీ 700 మోస్ట్లీ అందరికి డైలీ 700 అంటే 7 x 30 డేస్ వర్క్ చేస్తే నీకు 21,000 వస్తాయి. లేదు నువ్వు 1 వీక్ లీవ్ తీసుకుంటా నాకు ఫంక్షన్ ఉంది అని పోయినావు అనుకో, ఆ 7 x 7 4,900 కట్ చేసి ఇస్తాం. లీవ్ తీసుకోవాలంటే కొంచెం భయం అవుతుంది కదా, రూల్ పెట్టిన లేబర్ అనే మాట మాట్లాడలేదు, కూలీ అనే మాట మాట్లాడలేదు. ఇంకొకటి కూడా ఇంట్రొడ్యూస్ చేసి సర్ప్రైజింగ్ ఉంది, 700 పర్ డే కదా. ఒకవేళ రేపు వర్క్ లేదు, తక్కువ ఆర్డర్స్ ఉన్నాయి, ఈ రోజు వద్దులే అంటే ఆ రోజు వర్క్ లేకుండా కూడా 400, నేనే హాలిడే ఇస్తే 400, వాడే హాలిడే తీసుకుంటే 0. సో క్రియేట్ వర్క్ లేకపోవడం వాళ్ళ తప్పు కాదు కదా. కూలోలుగా చూసి లేబర్ గా చూసినట్టే ఇప్పుడు వినాయక చవితి వీడియోస్ ఉంటాయి మొత్తం స్టాఫ్ తో కలిసి, స్టాఫ్ ఒక్కొక్కరు మాతో మాట్లాడుతుంటే ఇట్లా కళ్ళల్లో నీళ్ళు దొరుకుతాయి, అంత ప్రేమగా అంత ఆప్యాయంగా మాట్లాడతారు. సో ఒక్కరో ఇద్దరు బయటికి పోయి వచ్చి ఏదో మాట్లాడితే ఎంత అంటే, ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే మాట్లాడు నువ్వు ఎంతన్నా మాట్లాడు, అంటే మాట్లాడంటే నాకు నా లైఫ్ లోనే నా మొత్తం నా జీవితంలో నేను ఫస్ట్ టైం చూస్తున్నా, నా చరిత్రలోనే నేను ఫస్ట్ టైం ఒక కంపెనీ వదిలేసిన ఎంప్లాయీ వచ్చి అంటే అడ్డు అదుపు లేకుండా, అంటే అసలు ఫస్ట్ టైం నేను ఎందుకంటే ఇప్పుడు ఎన్నో కంపెనీలు ఉన్నాయి, కోట్ల టర్నోవర్ చేసుకుని. ఇప్పుడు డ్రైవర్లు ఉంటారు కదా శివ, ఇప్పుడు డ్రైవర్లు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి డ్రైవర్లు ఉంటారు కదా, ఫేమ్ ఉన్న వాళ్ళకు ఉంటారు, కోట్లు సంపాదించి ఆ డ్రైవర్లకు చాలా విషయాలు డ్రైవర్లకు ఎక్కడ పోతారు అన్ని తెలుసు. ఇంట్లో పని వాళ్ళు ఉంటారు కదా, కుక్కో లేకపోతే ఇంట్లో హోమ్ వర్క్ చేస్తూ అంటారు, వాళ్ళకి ఇంట్లో భార్య భర్తలు కొట్లాడుతుంటే కూడా అంత తెలుస్తాయి. బయటకు వచ్చి మా సార్ ఎట్లా తెలుసా నాకు ఈ ఇట్లా అట్లా అని ఎవ్వరు ఇంతవరకు అట్లా వరలిన మనిషిని చూడలేదు నేను, ఈ మనిషి ఎవరు మాట్లాడుతున్నాడు చూడు. ఇన్ని 7-8 రోజులు ఎంత 2 వీక్స్ ఎంత అయిందో షాక్ లో ఉన్నా నేను. ఒక మనిషి టీచర్ ని తీసేస్తారు, వచ్చి ప్రిన్సిపల్ ఇట్లా, చైర్మన్ ఇట్లా అని ఇంతవరకు వీడియోస్ లేవు కదా అట్లా. ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి ఇలా జనాల్లోకి వచ్చి ఇలా పెట్టారంటే మీరు ఏదైనా ఇబ్బంది పెట్టేసి ఉండాలి, టార్చర్ చేసి ఉండాలి, లేకపోతే కొంచెం హీనంగా ఆయన్ని రెస్పెక్ట్ఫుల్ గా కాకుండా ఆయన కొంచెం చూసినా నేను అడుగుతున్నప్పుడు చాలా చాలా క్రియేటివ్ అనిపించింది. మిమ్మల్ని ఆడపిల్లల ముందు మిమ్మల్ని కొట్టిండ్రా, మిమ్మల్ని తిట్టిండ్రా, అసలు మీకు క్యూరియాసిటీ ఏంటంటే ఇంత ఘోరంగా మాట్లాడడానికి ఏదో ఒకటి అయితే ఉండాలి, ఏం లేకుండా ఇంత మాట్లాడుతున్నాడంటే పర్సనల్ గా విపరీతంగా లేదు. నేను షార్ట్ గా చెప్తా, ఇప్పుడు దీంట్లో ఏమైందంటే రాజేష్ అనే పర్సన్ మాట్లాడుతున్నాడు కదా, ఆయన నా దగ్గర డ్రైవర్ గా జాయిన్ అయ్యామని వచ్చిండు, డ్రైవింగ్ దగ్గర నుంచి ప్లంబింగ్ వచ్చు అది వచ్చు అంటే అన్ని చిన్న చిన్న వర్క్స్ చేస్తుండే. నేను ఎక్కడ కూడా ఆయనకు వర్కింగ్ అవర్స్ పెట్టలే, 20 గంటలు పని చేసినా 20 గంటలు పని చేసి మీరు ఇంత ఫ్లెక్సిబుల్ గా ఫ్రీడమ్ ఇస్తారు కాబట్టి మీకు దగ్గర చేస్తాం సార్ మేము, అసలు మాకు ఏం వర్కింగ్ అవర్స్ పెట్టారన్న వాళ్ళు వీళ్ళంతా. సో పని చేస్తుండే అది, అండ్ ఒక రోజు నాకు తంపి ఇరిగిపోయింది క్రికెట్ ఆడేటప్పుడు, ఇరిగిపోతే డ్రైవింగ్ రెండు చేతులతో చేయాలి కదా. మా అక్క ఏమన్నదంటే ఫామ్ లో రాజేష్ ఉంటాడు కదరా ఇంటికి బిలువు, మా అక్క కూడా వర్క్ చేస్తుండే కంపెనీలో, ఇంటికి బిలువు నిన్ను తీసుకొని ఫామ్ కి పోతాడు అని అన్నది. అంటే ఇక డ్రైవర్ గా పెట్టుకున్నాను అంత చీప్ గా చూడలేను, ఇక రా తీసుకపో అని ఇక ఒక చేతిని నడుపుకుంటా పోతలే. అంటే ఆయనకు 30,000, వాళ్ళ అమ్మ నాన్నకు 30,000, 60,000, వాళ్ళకి రెంట్ ఫ్రీ అన్ని ఇంత ఇస్తున్నావు కదా, కొంచెం యూజ్ చేసుకోవచ్చు కదా, వాడుకోవచ్చు కదా అన్నట్టు అన్నది.